మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. దీనివల్ల ఇతర రోగాలు సంభవిస్తున్నాయి. దీనికి ఇప్పటి వరకు ఖచ్చితమైన మందంటూ ఏదీ లేదు. అయితే జిమ్నేమా సిల్వస్ట్రే అనే ఒక మొక్క యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనిపై మరింత పరిశోధన చేస్తున్నారు. ఒక పరిశోధనలో ఈ మొక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని నిరూపణ అయింది. ఇది 22 మంది రోగులపై అధ్యయనం చేయటం ద్వారా తేలింది. టైప్2 డయాబెటీస్ ఉన్న వ్యక్తులు 18 నుంచి 20 నెలల పాటు ప్రతిరోజు 400 మిల్లీగ్రాముల జిమ్నేమా లీఫ్ సారం తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో 29% తగ్గుదల ఉందని పరిశోధనలు వెల్లడించాయి. ఈ మొక్కలో జిమ్నేమిక్ యాసిడ్ అనే రసాయనం ఉందని, ఇది చక్కెర రుచిని అణిచివేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది మధుమేహం చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఇది కోరికల్ని తగ్గిస్తుంది. జిమ్నేమా సిల్వెస్ట్రే చక్కెర కోరికల్ని తగ్గించడమే కాకుండా శరీరంలో చక్కెర కొవ్వు స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగపడుతుంది. ఈ ప్రభావాలు 30 సెకన్లలోపు ప్రారంభమవుతాయి, 1/2 గంట వరకు ఉంటాయి. జిమ్నేమా సిల్వెస్ట్రే అనేది ఇన్సులిన్ సెన్సిటైజర్. దీనిని డయాబెటీస్ రోగులపై అధ్యయనం చేశారు. గుర్మార్ లేదా గుర్మోర్ అని పిలువబడే ఈ మొక్క ఆకులలో రెసిన్లు, క్లోరోఫిల్, కార్బోహైడ్రేట్లు, ఫార్మిక్ యాసిడ్, ఆంత్రాక్వినోన్ ఉన్నాయి. గుర్మార్ అనేది ఆయుర్వేద వైద్యంలో 1000 సంవత్సరాలుగా ఉపయోగించే ఒక తీగ జాతికి చెందిన మొక్క. ఈ ఔషధం సాంప్రదాయంగా మలేరియా, పాముకాటు చికిత్స చేయటానికి ఉపయోగిస్తారు. అదే సమయంలో ఇది యాంటీబయాటిక్ లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది.